విద్యా రంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో చట్టం అమలు ప్రయోజనాలపై చర్చించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న మెజారిటీ అంశాలు జాతీయ నూతన విద్యా విధానంలో ఉన్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష. 5+3+3+4 విధానం అమలుకు సూత్రప్రాయ నిర్ణయం. విద్యారంగంలో నాణ్యతపై ప్రత్యేక దృష్టి. నాణ్యత పాటించని కాలేజీలపై కఠిన చర్యలు. జాతీయ నూతన విద్యా విధానంపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన అనేక అంశాలను ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని సమావేశంలో విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల బలోపేతం, అంగన్వాడీ కేంద్రాల్లోని మౌలిక సదుపాయాల కల్పన, బడిపిల్లలకు నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి కార్యక్రమాలు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్నాయని సీఎం అధికారులకు చెప్పారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారి విద్యా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రికి తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం 1261 గురుకుల పాఠశాలలు, బాలికల కోసం 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, దివ్యాంగుల కోసం 672 భవిత కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా విద్యాశాఖ అధికారులు సమావేశంలో వివరించారు. నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పాఠశాలల ప్రమాణాలను పరిరక్షించడానికి ఓ సంస్థను ఏర్పాటు చేయాలని కోరారని, అయితే ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాల విద్య, ఉన్నత విద్యకు సంబంధించి 2 వేర్వేరు కమిషన్లు పనిచేస్తున్నాయని అధికారులు సీఎం వైఎస్ జగన్ కు తెలిపారు. దీంతో పాటు 5+3+3+4 అమలుకు ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. PP1 PP2తో పాటు మరొక ఏడాది పెంచుతామన్నారు. అంతేకాక హైస్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లోనే పరీక్షలు ఉంటాయని చెప్పారు. అవి కేవలం వారి సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాత్రమేనన్నారు. 10వ తరగతిలో బోర్డు పరీక్షలు యథావిధిగా ఉంటాయని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, అట్లాగే ప్రీ ఫస్ట్ క్లాస్ అండ్ ఫస్ట్ క్లాస్, అంటే ఫస్ట్ క్లాస్ లో 2 సంవత్సరాలు మరి విద్యార్థులు గడిపే విధంగా ఈ ఒకటి ఈ అంగన్వాడీ సెంటర్స్, అంటే స్టాండ్ అలోన్ అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్ స్కూల్స్ లో ఉండడం కానివ్వండి, వీటన్నిటిలో కలిపి ఏదైతే మనము ప్రీ ప్రైమరీ 1 ప్రీ ప్రైమరీ 2 కు పెడుతున్నామో, ఇప్పుడు స్కూల్ పరిధిలో ప్రీ ఫస్ట్ క్లాస్ అనే ఒకటి కోర్సు ఇంకొక సంవత్సరం, అంటే ఈ ముఖ్యంగా ప్రీ ప్రైమరీ స్కూల్లో 3 సంవత్సరాలు స్పెండ్ చేసిన తర్వాత తర్వాత ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా రావాలి. జాతీయ నూతన విద్యా విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలన్న సీఎం అందుకు తగిన విధంగా పాఠ్య పుస్తకాలు ముద్రించడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామ వార్డు సచివాలయాల సేవలను కూడా విద్యారంగంలో వినియోగించుకునేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలన్నారు. అందుకనుగుణంగా యాప్ కూడా రూపొందించాలని సీఎం ఆదేశించారు. అలాగే నాణ్యత పాటించని విద్యా సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.